వారం రోజుల క్రితం దళిత కూలీపై సర్పంచ్ దాడి చేసిన ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అరుణ మాట్లాడుతూ రోజుల బావుసాయిపేట గ్రామంలో రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్న సందర్భంలో ఆపటానికి సర్పంచ్ అక్కడికి వెళ్లాడని రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్నారని ఆపమని రైతులకు సర్పంచ్ చెప్పడం జరిగిందన్నారు ఇసుక రాత్రి సమయంలో తరలిస్తున్నారని గ్రామస్తులు రైతులు సర్పంచ్ దగ్గరికి వచ్చి ఆవేదన చెందితే ఇసుక తరలిస్తున్న వారిని పట్టుకుందామని వెళ్లిన గ్రామ సర్పంచ్ కొట్టడం తప్పేనన్నారు ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా పరామర్శించవచ్చన్నారు భూమయ్యకు న్యాయం జరిగేలా చూస్తామని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు ఆవేదన గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి ఆవేదన చెందితే నేనే దీన్ని తీసుకొని ఎవరైతే ఇసుక తరలిస్తు వాళ్ళను పట్టుకుందామనే క్రమములో ట్రాక్టరు డ్రైవర్గా పొడ్డు భూమయ్య అనే వ్యక్తి వేరేటోళ్ళు దొరకక తను దొరికిండు కాబట్టి వాళ్ళు ఆవేదన కొద్దో ఏ ఏ రూపకంగానో కొట్టిర్రు అవడం జరిగింది కొట్టిర్రు అంటే అది కరెక్ట్ కాదని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము మా పార్టీ నాయకులు మా సర్పంచులు నాయకులు అందరూ పోయి పరామర్శించడం కూడా జరిగింది దానిలో భాగంగా గ్రామ సర్పంచ్ గారిది కూడా తప్పే అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ అయితేంది వాళ్ళ ఏ పార్టీ అయితేంది ఏదైతేంది న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నాము అదే కట్టడిలో మేము కూడా గ్రామ సర్పంచ్ గారిని పిలిపించుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా జరిగింది అలా ఎవరినో ఎవరో బలి అయ్యేది ఇంకెవరో బలి అయ్యు కాబట్టి ఎందుకంటే అక్రమంగా తరలించేటోళ్ళు వీరి వీళ్ళు ఇవాళ కాపలా కాస్తుర్రు వీళ్ళు ఏదో పట్టుబడతాము అని వాళ్ళు తప్పించుకోవడం జరిగింది వీళ్ళు దొరకడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు కొట్టి కూడా ఇబ్బంది పడ్డట్టే గ్రామ ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ గా పోవడం కూడా కరెక్ట్ కాదు ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు అని అనడం జరుగుతుంది కాబట్టి మా మా సర్పంచులు కాని మా ఎంపీటీసీలు కాని ఎవరు కూడా ఏ చేరికలు జరుగుతలేవు అట్టిగా కళ్ళబుల్లి మాటలు చెప్పడము కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఏదైనా కూడా మేము న్యాయం చేస్తాము బొడ్ల భూమయ్య కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జై రమేష్ బాబు